फ्रेंड्स वेलकम बैक टू माय चैनल निरुपमा स्वीट होम हाय अंडी पंडग कदा दसरा कदा सो पोद्दुन लेगिसी नेनु स्नानम चेसेसी अगरबत्ती वेलिगिच्चेसी देवुडि दग्गर सो ఇంకా గుమ్మం కడుగుదామని రెడీ అవుతున్నాను ప్రిపేర్ అవుతున్నాను నేను ఈరోజు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఓకే నేను స్పెషల్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చెప్తా ఉంటాను ఓకే మీరు వాచ్ చేస్తూ ఉండండి ఓకే వీడియో కంటిన్యూ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరుపమా స్వీట్ హోమ్ హాయ్ అండి అందరికీ హ్యాపీ దసరా అండి ఈరోజు దసరా కదా సో పొద్దున్నే లేచి నేను స్నానం అయి చేసి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడుతున్నానండి సో అందరూ ఎంతమంది చేసుకుంటారో ఇలాగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పూజ అయిన తర్వాత అప్పుడు నేను కుకింగ్లోకి వెళ్ళిపోతాను సో ఈరోజు కుకింగ్ రెసిపీ పెడతానండి చూస్తూ ఉండండి ఓకే ఇది అయిన తర్వాత వెంటనే కుకింగ్లోకి వెళ్ళిపోదాం ఓకే ఈరోజు బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి కంటిన్యూ అంటే నేను ఈరోజు కుకింగ్ బ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను సో మీరు ఇది చూసిన తర్వాత కుకింగ్ చూసేయండి ఓకే స్పెషల్ ఉంది ఈరోజు సో రెసిపీ పెడదాం అనుకుంటున్నాను సో కంటిన్యూ ద బ్లాగ్ ఇక్కడ ఏంటంటే ఇది దేవుడి ప్రసాదం నేను పరవన్నం చేస్తున్నాను అన్నమాట అదన్నమాట ఇది ఇంకొక స్టవ్ మీద చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇవి రైస్లోకి స్పైసెస్ అన్నమాట చెక్క లవంగం ఇలాయచి జాజికాయ జాపత్రి ఇంకా మరటి మొగ్గ ఇంకా ఏంటంటే పత్తర్క పూల్ అంటారు అది ఇంకా షాజీరా అన్నీ ఉన్నాయండి స్పైసెస్ ఓకే సో ఫ్రెండ్స్ ఇందాక మనం స్పైసెస్ అన్నీ తీసుకున్నాం కదా జాజికాయ జాపత్రి బిర్యానీ ఆకు ఇంకా పతర్క ఫూల్ షాజీరా అవన్నీ మనం వాటర్లో వేసేసి వాటర్ని బాగా బాయిల్ చేయాలి బాయిల్ చేసిన తర్వాత బాయిల్ అయిన తర్వాత రైస్ని అందులో వేసేసుకోవాలండి అందులో సాల్ట్ వేయాలి ఇంకా లైట్గా ఘీ కూడా వేయాలి ఓకే నేను టెక్స్ట్ వేసినా కూడా టెక్స్ట్ పెట్టినా కూడా నేను మళ్ళీ మీకు అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే
ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు కోసేసుకున్న తర్వాత మనం 2 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఇందాక బాయిల్ చేసిన స్పైసెస్ వాటర్ ఉన్నాయి కదా అందులో వేసేయాలి. అందులో వేసేసిన తర్వాత 50 or 60% మనం బాయిల్ చేయాలన్నమాట రైస్. బాయిల్ చేసిన తర్వాత అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, చూస్తూ ఉండండి, నేను టెక్స్ట్ కూడా రాశాను కదా మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఫ్రెండ్స్ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొద్దిగా లేట్ అయిపోయింది. సో ట్రై టు అండర్స్టాండ్, ఏమనుకోవద్దు. ఓకే, నేను లేట్గా అప్లోడ్ చేశానని మీరు చూడడం మానేయొద్దు ఫ్రెండ్స్. నేను అప్లోడ్ చేస్తాను బట్ కొద్దిగా లేట్ అయిపోయింది. పండగ వీడియో తొందరగానే అప్లోడ్ చేయాలి బట్ నాకు కొద్దిగా లేట్ అయింది, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇందాక మనం రైస్ వాటర్లో వేసాం కదా స్పైసెస్, అవే స్పైసెస్ మళ్ళీ కొద్ది కొద్దిగా ఈ కుక్కర్లో కూడా వేయాలి, ఎందుకంటే మటన్లో వేయాలన్నమాట ఈ స్పైసెస్, అప్పుడు బాగుంటాయి అన్నమాట. చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ, జాజికాయ, ఇలాచి అన్నీ కలిపి వేయాలి ఫ్రెండ్స్. ఓకే,
సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే గ్రేవీ ఎక్కువ ఉంచాను అనుకోవచ్చు. నేను రైస్ని ఎంత పల్క్గా అయితే ఉంచానో సో దాన్ని బట్టి నేను గ్రేవీ థిక్నెస్ని ఉంచానండి. సో ఎవరికి ఎంత ఇష్టం అవుతుందో వాళ్ళు అంత అలా చేసుకోండి. ఓకే, ఈ ప్రకారం నాకు కరెక్ట్గా అయింది రైస్. మీరు కూడా రైస్ పలుకుదనాన్ని బట్టి మీరు కుక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను ఘీ వేసిన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేయమన్నాను కదా, ఆ వాటర్ నార్మల్ వాటర్ కాదండి. అంటే నార్మల్గా నేను రైస్ కుక్ చేశాను కదా స్పైసెస్ వాటర్, ఆ వాటరే స్ప్రింకిల్ చేశాను అన్నమాట. అదైతేనే కరెక్ట్గా ఉంటాయి. నార్మల్ వాటర్ వేయొద్దు. రైస్ కుక్ చేసిన వాటర్ 2 గ్లాసెస్ తీసి పక్కన పెట్టుకోండి. ఎప్పుడైతే కుక్ చేసి పక్కన తీస్తారో అప్పుడు ఆ వాటర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ రైస్ అరేంజ్ చేసిన తర్వాత అప్పుడు ఆ వాటర్ స్ప్రింకిల్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు పండగ వ్లాగ్ చూసారు కదా. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతాను. వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.